నమస్కారం. దూరదర్శన్ ప్రేక్షకులందరికీ కమనీయ కార్తీక పౌర్ణిమ శుభాకాంక్షలు. శివ శివ శివయన రాధ ఓరే భవ భయ బాధల నణచుకోరా శివ శివ శివయన రాధ అంటూ ఆ శివుని నామాన్ని జపిస్తే ఎంతటి బాధలైనా మనలోని అణుచుకునే శక్తిని ఆ పరమశివుడు మనకు అందిస్తాడు. అంతటి భోళాశంకరునికి ఆ పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసమే ఈ కార్తీక మాసము. తెలుగు మాసాలలో విశిష్టమైన ఈ కార్తీక మాసం ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్యప్రదమైన మాసము కూడా. ఏ మాసమైనా ఆ మాసం యొక్క సారము ముఖ్యంగా పౌర్ణిమ నాడు దాగి ఉంటుందట. శక్తి ప్రాధాన్యం, శివ ప్రాధాన్యం, అలానే విష్ణు ప్రాధాన్యమైనటువంటి కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను, మరెన్నో విశేషాలను ఈరోజు మనము ప్రముఖ రచయిత, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలితా సహస్రనామ ప్రవచకులు, అలానే రామాయణ ప్రవచనాలకి పర్యాయ పదాలుగా నిలిచిన వారు, మనందరికీ సుపరిచితులైనటువంటి పండిత శిఖామణి డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మీకు కూడా ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు గురుగారు. సంతోషం. గురుగారు, నా కార్తీక సమో మాస, కార్తీక మాసముతో సమానమైనటువంటి నెల లేదంటారు కదా, ఎందుకని? నా కార్తీక సమో మాస నా కృతేన సమం యుగం, నా వేద సమం శాస్త్రం, నా తీర్థం గంగయా సమం. కార్తీకంతో సమానమైన మాసం లేదు, గంగానదితో సమానమైనటువంటి ప్రవాహం లేదు, కృతయుగంతో సమానమైనటువంటి యుగం లేదు, వేదంతో సమానమైన శాస్త్రం లేదు అని ప్రాచీనులు చెప్పారన్నమాట. ఎందుకని? ఏ శివుడైతే లయకర్తగా ఉన్నాడో, ఏ విష్ణువైతే రక్షణకర్తగా ఉన్నాడో, ఈ ఇద్దరికీ ఏకకాలంలో ఏకమాసంలో అమోఘమైనటువంటి పూజా పురస్కారాలు జరిగే మాసం ఇదే. లోకంలో నిరాడంబరంగా ఉండేవాడని కొందరిని చూస్తాం, మహాట్టహాసంగా ఆడంబరంగా ఉండేవాడని చూస్తాం. శంకరుడు పులితోలు కడతాడు, అలాగే గజ చర్మాన్ని ధరిస్తాడు, ఒకటి రాత్రిపూట ఒకటి పగటిపూట. సరిగ్గా ఆయనకి వ్యతిరేకంగా శ్రీ మహావిష్ణువు పట్టు వస్త్రాన్ని మాత్రమే ధరిస్తాడు. శంకరుడు పూలన్నిటిలోనూ ఏది వాసన లేనిటువంటిదో ఆ తుమ్మి పువ్వుని పెట్టుకుంటాడు. శ్రీ మహావిష్ణువు గంటగంటకి అనేక పుష్పాలని మార్చుకుంటూ ఉంటాడు. శంకరుడి మెడలో ఒక్క ఆభరణం మనకు కనిపించదు, అలా బోసిగా ఉంటుంది మెడ. శ్రీ మహావిష్ణువు శరీరం నిండుగా ఆభరణాలే. శంకరుని చేతిలో శంఖ ఉంటుంది, విష్ణువు చేతిలో కూడా శంఖ ఉంటుంది. శంకరుడు లయకర్త, వచ్చినటువంటి వాళ్ళందరినీ జీవితం అయిపోయాక పంపించేవాడు. విష్ణువు వచ్చినటువంటి వాడని అంటే బ్రహ్మ సృష్టించినటువంటి వాళ్ళని రక్షించే లక్షణం ఉన్నవాడు. లోకంలో మంచి ఆడంబరంగా ఉండేవాళ్ళు, మంచి నిరాడంబరంగా ఉండేవాళ్ళని చూస్తాం. ఆ ఇద్దరికీ ఏకకాలంలో పూజ పురస్కారం అభిషేకాలు అన్నీ జరిగేది ఈ మాసంలోనే. అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ. ఈయనకి అలంకారాలు ఇష్టం విష్ణువుకి, ఆయనకి కేవలం అభిషేకం ఇష్టం. అభిషేకం అయిపోయిన తర్వాత విభూతి పోస్తారో లేదో మళ్ళీ అభిషేకం ప్రారంభమైపోతుంది. విష్ణువుకి అలా కాదు, అలంకారాలు నిండుగా ఉంటే అలా ఆనందించడం ఆయనకి ఇష్టం. ఇలా భిన్నమైనటువంటి ఆ సంప్రదాయ విధానాలు ఏమున్నాయో, ఇద్దరికీ ఒకే కాలంలో జరిగేటటువంటి పూజ పురస్కార అభిషేక అలంకార విధానాలు అన్నీ సాగే మాసం కార్తీకం. ఇంకొక మాట చెప్పి ముగిద్దాం. ఏ శంకరుడైతే ఉన్నాడో ఆయన విష్ణువుని పూజించే మాసం ఇది. ఏ విష్ణువు ఉన్నాడో ఆ విష్ణువు శంకరుణ్ణి అర్చించే మాసం ఇది. ఇలా ఇద్దరినీ ఒకరికొకరు చక్కగా అర్చించుకునేటటువంటి అమోఘమైన మాసం కార్తీకం. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. కార్తీక మాసంలో ఖచ్చితంగా చన్నీటితో స్నానం చేయాలంటారు కదా, మరి పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఎలా చేయాలి? ఇది చాలా మంచి ప్రశ్న. లోకంలో భక్తి అనేది ఒక తీరుగా మూఢ విధానంతో సాగుతుంది. ఈవేళ
అబ్బో కార్తీక మాసం వచ్చింది కాబట్టి మా అమ్మ ముందు 94 సంవత్సరాలు ఖచ్చితంగా స్నానం చేయించేయాల్సిందే అని పిల్లలు అంటూ ఉంటే, మనవాళ్ళు అంటూ ఉంటే, ఆవిడ కూడా ఇంకెందుకురా ఎలాగా పోతాను కదా ఒకసారి మురిగేస్తే సరిపోతుంది కదా అని. ఆవిడ అలా చేసింటైతే కార్తీక మాసంలోకి మనం పూజలు చేసుకోలేము, తర్వాత ఏదో జరుగుతుంది కాబట్టి. అందుకని ప్రాచీనులు వేదల్లో ఆలోచించి చెప్పారు 7 విధాలుగా స్నానం ఉంటుందని. ఆపోహిష్టాధిపిర్ మంత్రం, ఆపోహిష్టామయో భూస్థాన ఊర్జేర్ధాతన మంత్రాలే. ఈ మంత్రాలని అలా నీళ్ళని మంత్రాలని చదువుతూ పైకి చల్లుకుంటూ ఆ మీదట 3 మునుకులు వేసేటటువంటి స్నానాన్ని మంత్ర స్నానం అంటారు. 2వది గోరజస వాయవ్యం. అబ్బో నేను ఇలా స్నానం చేయలేనండి, ఎక్కడో నది ఉంటుంది, ఎక్కడో చెరువు ఉంటుంది. ఆవు తిరిగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆవు గిట్టల కింద పడ్డటువంటి నరిగినటువంటి మట్టిని తల మీద వేసుకుంటూ, నాయన అంత దూరం రాలేకపోతున్నానయ్యా క్షమించు, పై సంవత్సరానికి వచ్చేలా చేయి కనీసం అని క్షమాపూర్వక ప్రార్థనలు చేస్తూ ఆవు గిట్టల కింద ధూళిని నెత్తి మీద వేసుకుని చేస్తే అది వాయవ్య స్నానం. ఆతపం. ఇంట్లోనే ఉంటారు ఆయన, ఎక్కడికి వెళ్ళలేరు, స్థితి లేదు, కర్రతో నడుస్తూ ఉంటారు. ఒక్కసారి ఎండలో నిలబడి పై సంవత్సరమైనా సుఖంగా ఆరోగ్యాన్ని ఇచ్చి నన్ను స్నానాలు నెల రోజులు చేసేలా చెయ్యంటే అది ఆతప స్నానం అవుతుంది. అలాగే నాభే రథ ప్రక్షాళనం ఊర్ధమార్ద్రవాస సాసం మార్జనం కాపిలం. ఏదో పైన దెబ్బ తగిలింది, ఏదో గాయం, బొడ్డు నుంచి కింది వరకు కూడా సంపూర్ణంగా స్నానాన్ని చేసి తడిగుడ్డతో ఒళ్ళంతా కానీ తుడుచుకున్నట్లయితే అది దోషం కాదు. నాభే రథ ప్రక్షాళనం ఊర్ధమార్ద్రవాస సమార్జనం కాపిలం. ఇంతేకాదు భస్మన ఆగ్నేయం, నాకు శరీరం మీద అలా నీళ్లు పోసుకునే అవకాశం వద్దు ఈ నెలకని వైద్యుడు చెప్పాడు అని చేత నేను భస్మాన్ని పూసుకుంటున్నానయ్యా అని. అలా భస్మాన్ని పూసుకుంటే అది ఆగ్నేయ స్నానం. ఇన్ని స్నానాల్లో చిట్ట చివరిది ఉత్తమం మానసం స్నానం. ఏ విమానంలోనో ఎగురుతున్నాం, ఏ వాహనంలోనో ప్రయాణిస్తున్నాం, నీళ్లు దొరకనటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం, అప్పుడు మనసులో నేను స్నానాన్ని చేస్తున్నాను, గంగలో మునుగుతున్నాను అని మునుగుతున్నటువంటి భావనతో కానీ ఉన్నట్లయితే అది మానస స్నానం. వీటన్నింటిలో ఏది గొప్పదండి అంటుంటారు, అన్నీ సమఫలితాన్ని ఇస్తాయని వేదం చెప్పిందంటే భగవంతుడు మన పట్ల ఎంత గొప్పగా ఉన్నాడో గమనించుకుని వృద్ధులైన వాళ్ళు, పిల్లలైనటువంటి వాళ్ళు, అనారోగ్యంతో ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమాంతంగా నిట్ట నిరునా చన్నీళ్ళలో ముంచడం కాకుండా ఈ స్నానాల్లో ఏది వారికి అనుకూలమో చేసుకోవడం సరైన విధానం. ఇట్లాంటి 7 స్నానాల ప్రాముఖ్యం కలిగిన ఒకే ఒక మాసం కార్తీకం. కార్తీక మాసంలోనే వనభోజనాలు చేయాలంటారు కదా గురుగారు, మిగిలిన నెలలు పనికిరావంటారా? మంచి ప్రశ్న. చైత్రమాసం ఉంటుంది, చైత్రమాసంలో ఎండ మెల్లగా 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 పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది. మనం వనభోజనాలు కానీ నెలలో కానీ వెళ్ళినట్లయితే చెరువులన్నీ ఎండుతూ కనిపిస్తాయి, విపరీతమైన ఎండ వస్తూ ఉంటుంది. ఎంత తొందరగా ఇళ్ళకి పారిపోదామా అనే తప్ప వనభోజన ఆనందాన్ని పొందలేము. వైశాఖ మాసం వస్తుంది, వైశాఖ మాసం నిండుగా పండుగలే, దేవతల పండుగలు, మహనీయుల పండుగలు. శంకరాచార్యుల వారి మహానుభావులు అందరూ జన్మించినప్పుడే, నృసింహస్వామి మొదలైన వాళ్ళందరూ కూడా జన్మించినప్పుడే, అప్పుడు వనభోజనాలు పెట్టుకుంటే ఈ దేవతలు, ఈ మహర్షులు, ఈ మహనీయులు వీళ్ళ పండుగలను మర్చిపోతాం అంచేది సరికాదు. తర్వాత జ్యేష్టమాసం, జ్యేష్టం ఆషాఢం భయంకరమైన గ్రీష్మ ఋతువు, విపరీతంగా ఒంటి నిండుగా వేడివి, అలా చెమట ఇవన్నీ వస్తాయి, ఆనందం అనేది ఉండనే ఉండదు. తర్వాతిది ఆషాఢమాసం, తొలకరి చినుకు పడుతుంది కాబట్టి ఆ నెలలో వ్యవసాయదారులందరూ పనిముట్లని శుభ్రం చేసుకోవడం, మరమ్మతులు చేయించుకోవడం, భూమి ఎలా ఉందో చూసుకోవడం, ఆ పనుల మీద ఉండాలి. అలా కాకుండా వనభోజనాలు అనే కార్యక్రమం పెట్టుకుంటే తినడానికి తిండి ఉందో మిగిలినటువంటి 12 నెలల్లో కూడా, చేత ఆషాఢం సరికాదు. ఆ తర్వాత ఈ శ్రావణ మాసం, స్త్రీలకి అమోఘమైనటువంటి పండుగ జరిగేటటువంటిది మంగళవారం, అలాగే శుక్రవారం, అది కాక పూర్ణిమ,
అది కాక అనేకమైనటువంటి నోములు నోచుకునే ఈ కాలంలో వనభోజనం పెడితే సంప్రదాయాలు ఎగిరిపోతాయి. ఆ తర్వాత ఇది భాద్రపదం. భాద్రపదంలో పూర్ణిమ వరకు ఒకటి, వినాయక చవితి వరకు వచ్చేటువంటి పండుగలు ఉంటాయి 4 రోజులు. తరువాత కూడా వినాయక ఆరాధన ఉంటుంది. పూర్ణిమ తరువాతి 15 రోజులు పితృపక్షాలు. మన శ్రేయస్సుని ఆకాంక్షించి పైకి వెళ్ళిపోయినటువంటి పితృదేవతలందరినీ కూడా నమస్కరించుకుని వాళ్ళకి తర్పణాలన్నింటినీ ఇస్తూ శ్రాద్ధాదులు నిర్వహించవలసిన అమోఘమైన రోజులు మహారాయపక్షం అంటారు. అప్పుడు వనభోజనాలు పెట్టుకుంటే ఈ అపచారాన్ని చేసిన వాళ్ళు అవుతాం. ఆ తర్వాత ఇది ఆశ్చర్య మాసం. ఆశ్చర్యంలో 30 రోజులు పండగలే. మొదటి 10 రోజులు అమ్మవారివి, 6వ రోజు సరస్వతిది, చిట్ట చివరి రోజు లక్ష్మీదేవిది, మిగిలిన అన్ని రోజులు కూడా మొత్తం స్త్రీలవి. నిజానికి ఆలోచించి చూస్తే సంవత్సర చక్రంలో స్త్రీదేవతల పండుగలకి ఎక్కువ సంఖ్య, పురుష దేవతలకు ఎక్కువ సంఖ్య, అంటే స్త్రీదేవతలకే ఎక్కువ సంఖ్య. 30 రోజులు మొత్తం అంతా కూడా ఆశ్చర్యంలో స్త్రీదేవత పండుగలే. అది కాక వసంత ఋతువు అలా తెరుచుకుని ఉగాది రాగానే 9 రోజులు మళ్ళీ వసంత నవరాత్రాలు. అంచేత ఆశీజ వాసనలో పెట్టుకుంటే మొత్తం ఈ పండుగలన్నీ కూడా స్త్రీ పూజ లేకుండా పోతుంది. కార్తీకం చివరిది అనుకున్న కార్తీకం ఇప్పుడు వచ్చేది కాబట్టి దాని గురించిన ప్రాధాన్యం తర్వాత అనుకోవాలి కాబట్టి ఆ మీదికి వెళ్దాం. మార్గశీర్ష మాసం. మార్గశీర్షంలో చలి వస్తుంది. ఆ చలి విపరీతంగా మనని బాధిస్తూ ఉంటుంది. ధనుర్మాసోత్సవాలు సాగుతూ ఉంటాయి. చలిలో వనభోజనానికి అని మనం వెళ్ళినట్టయితే తొందరగా వచ్చేద్దాం అనే ఆలోచనతో పెడతాం. ఏదైనా వనభోజనానికి అంటూ పెడితే విశ్రాంతిగా ఆనందంగా సుఖంగా రావాలి తప్ప ఇది కాదు. పగలు కూడా చలి ఉండేటటువంటి మాసం మార్గశీర్ష మాసం. ఉదయకాలంలో నిద్ర ఎవరూ లేచే అవకాశం కూడా లేకుండా చేసే మాసం మార్గశీర్షం. తర్వాత పుష్యమాసం. పుష్యంలో చలితో పాటు మంచు పెరుగుతుంది. అప్పుడు కానీ వనభోజనానికి పెడితే అనారోగ్యం, ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు ఇవన్నీ వస్తాయి. ఆ చిట్ట చివరిది ఫాల్గుణం. ఫాల్గుణంలో శిశిర ఋతువులో వస్తుంది కాబట్టి ఫాల్గుణం చెట్లన్నీ బోడైపోతాయి, నీళ్ళన్నీ ఎండిపోయి ఉంటాయి చెరువుల్లో. ఎక్కడ పక్షులు కూడా దాగడానికి, తమ శరీరాన్ని దాచుకోవడానికి చూడలేక ఏ కంపల్లోనూ పొదల్లోనూ దాక్కుంటాయి. ప్రకృతి అంతా బోడిగా ఉన్నప్పుడు మనం వనభోజనాలను ఉత్సవం చేసుకోవడానికి ఏమైనా ఆలోచన ఉండదు. అంచేది మిగిలిన మాసాలు ఏవీ సరికాదు, కార్తీకం మాత్రమే సరే. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ఈరోజు కార్తీక పౌర్ణిమ, ఈరోజు యొక్క విశిష్టతను మీ మాటల్లో. ఈరోజు చాలా చాలా గొప్పదైన రోజు. కృత్తికాగ్నిర్దేవత. లోకంలో ఎక్కడైనా నిప్పుంది, లోకంలో ఎక్కడైనా నీరుంది, లోకంలో ఎక్కడైనా వేడిమి ఉంది, లోకంలో ఎక్కడైనా చల్లదనం ఉంది. నిప్పు నీరు ఒక చోట లేవు, ఉండలేవు. అలాగే వేడిమి చల్లదనం రెండు ఒక చోట ఉండలేవు. కానీ చిత్రం ఏంటంటే వేడిమి చల్లదనం రెండు కలిగి ఉండేటటువంటి రోజు ఈరోజు. కృత్తిక అగ్నిర్దేవత. కృత్తిక నక్షత్రం అగ్ని నక్షత్రం. ఈరోజు పూర్ణిమ. పూర్ణిమ అంటే చంద్రుడు తనకుండే కళతో పాటు పాడ్యమి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి ఇలా 15 తిథులు వస్తే 15 కళలని కలిపి, ఈ కళతో కలిపి 16 కళలతో నిండుగా కనిపించేటటువంటి రోజు పూర్ణిమ. ఇటు ఎంత వేడిమి అగ్ని నక్షత్రమైన కృత్తికలో ఉంటుందో అంత చల్లదనం పూర్ణిమ నాడు ఉండేటటువంటి చంద్రుడికి ఉంటుంది. ఈ వేడిమితనం, ఈ చల్లతనం రెండూ కలిపి ఉండేటటువంటి రోజు ఈ ఒక్కరోజు మాత్రమే. ప్రేక్షకులందరికీ ఒక చిన్న మనవి. ఈరోజు రాత్రి 11 గంటలకి, 11 గంటలకి ఆవుపాలని చక్కనైనటువంటి మట్టి కుండలో అలా మేడ మీద పెట్టుకుని చంద్రుని యొక్క సంపూర్ణమైనటువంటి కిరణాలు ఒక గంట సేపు, 48 నిమిషాలు ముహూర్తం ఉంటారు, 48 నిమిషాల సేపు అలా పడేలా ఆ మేడ మీద ఉంచి ఆ తర్వాత సరిగ్గా 12 గంటల అర్ధరాత్ర కాలానికి దాన్ని తీసి పూర్తిగా మరిగించి పాలని దాంట్లో మిరియాల పొడిని కానీ ఎంత దానికి సరిపోతుందో ఆ రుచికి అనుగుణంగా వేసి దాన్ని చల్లార్చి కానీ తాగినట్టయితే, మరీ అంత గోరువెచ్చని ఇదిలో తాగితే ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా ఉబ్బసం కానీ, శ్లేష్మం రావడం కానీ, అలాగే శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు ఉండడం కానీ
ఒక సంవత్సర కాలం పాటు రాదు అన్నారంటే ఎంత గొప్ప వైద్య ఆరోగ్య రహస్యం దాగినటువంటి రోజు. ఏమవుతుందో దిక్కుమాలిన సినిమా చూస్తూ రాత్రంతా కూర్చోటల్లా, 11 నుంచి 12 నుంచి ఇబ్బందే. ఖచ్చితంగా చేసి తీరాలి. ఇలా చేస్తే ముఖ్యంగా రాదు. ఇది పిల్లల విషయంలో మరింతగా పాటించినట్టయితే తల్లిదండ్రులకి మనశ్శాంతి ఉంటుంది. అంచేత అంతటి ముఖ్యమైన రోజు కార్తీక పూర్ణిమ. రెండు, ఇంత చల్లదనం ఏదైతే ఉందో అంత చల్లదనానికి ఈ వేడిమి కలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈవేళ అరుణ అచలం, అరుణాచల క్షేత్రం, అక్కడ కొన్ని కోట్ల ఆవునేతి ఒత్తుల్ని క్రేన్తో పెడతారు పైన పర్వతం మీద. పెట్టడమే కాదు, ఆవునేతిని 300 టన్నుల ఆవునేతితో ఒత్తుల్ని తడుపుతారు. తడిపిన దాన్ని 20 వైపులు వెలిగిస్తారు. ఒక్కటైతే ఎలా వెలుగుతుంది? 20 వైపులు వెలిగిస్తారు. అది 10 రోజుల పాటు వెలుగుతుంది. 10 మైళ్ళ దూరం అలా వేడిమిని నింపుతూ ఉంటుంది. ఎందుకండి 300 టన్నులు ఆవు అలా అవసరం? ఆవు నెయ్యిని ఎలా పాడు చేయడం? ఎంత దారుణం! తెలియనివాడు మూర్ఖుడు బుద్ధిహీనుడు అంటాడు. కాదు, కార్తీక మాసం ఏదైతే ఉందో ఇది వ్యాధిని బాగా పెంచగలిగిన శక్తి ఉన్న హానికరమైన క్రిములు ఉత్పత్తి అయ్యేటటువంటి మాసం. ఆ క్రిములన్నింటినీ వాటితో వీటితో చంపడం కాదు, వాటంతటవే అగ్నికి ఆకర్షింపబడి చనిపోయేలా చేయాలి అంటే మహానుభావులైన ప్రాచీనులు ఆలోచించి ఎన్ని దీపాలను మీరు వెలిగించగలిగితే అన్ని దీపాలలోనికి ఈ కనిపించని చిన్నగా కనిపించే హానికరమైనటువంటి క్రిములన్నీ దాంట్లో పడిపోతే అప్పుడు మనం ఆరోగ్యంగా సుఖకరంగా ఉండగలవని అంత ఆలోచించి వాళ్ళు నిర్ణయించారు ఈ మాటని. అందుకోసమని నిశ్చయంగా ఈ విధంగా చేయాలి. శరద్ వసంత నామానౌ ప్రాణినాం యమదంస్తికౌ. ఈ శరత్కాలం ప్రాణులకు యమదౌష్టిక, యముని కోరల మాసం అన్నారు. అంచేత మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా దీపాలను ఎన్ని అవకాశం ఉంటే అన్ని మన ఇంట్లో, మన ప్రాంగణంలో, మొత్తం మన ఈ భాగంలో వెలిగించుకున్నట్టయితే మొత్తం ఉండేటటువంటి హానికర క్రిములన్నీ కూడా నశించి మనని సుఖంగా ఉండేలా చేస్తాయి. అందుకు ఇంత గొప్పదనం కలిగిన రోజు ఇది. అనేకమైన ఉన్నాయి, క్లుప్తంగా మనం అనుకున్నాం. చాలా ఆసక్తికరమైన విషయాలు, ఎవరికి తెలియని విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మిగిలిన దేవతల కంటే శంకరులో కనిపించే ప్రత్యేకత ఈ మాటల్లో. శివయ్య, నీ పెళ్ళి ఎప్పుడు చేయమంటావు అని అడిగితే, ఒరే చక్కగా వెన్నెలు వచ్చేటటువంటి బ్రహ్మాండమైన పువ్వులన్నీ వికసించిన వసంత ఋతువు మీరు తీసుకుంటారా? ఆకులన్నీ రాలిపోయేటటువంటి శిశి ఋతువు నాకు అన్నాడు. ఎవరైనా అంటారా ఇదేమిటయా చిత్రంగా నువ్వు మాట్లాడుతున్నావు? సరే అయితే నీ పెళ్ళి ఏ నెలలో చేయమంటావు అని అడిగితే, బాగా చలి, చలితో పాటు మంచు ఉంటుంది కదా, ఆ నెల నాకు ఇచ్చి చక్కనైన గాలి వచ్చేటటువంటి, చక్కనైన పుష్పాల సువాసన వచ్చేటటువంటి ఆ మాసాలు మీరు తీసుకోండి నాకు వద్దు అన్నాడు. గొప్పగా ఉందయా నువ్వు మాట్లాడేమాట. పోనీ దాంట్లో కూడా రెండు పక్షాలు ఉన్నాయి కదా, వెన్నెలొచ్చే శుద్ధపక్షం, చీకటొచ్చే కృష్ణపక్షం. ఏది నీకు పెళ్ళికి అనుకూలం అంటే వెన్నెలు మీరు అనుభవించండి రా, చీకటి నాకు ఇవ్వండి, బహుళపక్షంలో ఏర్పాటు చేయండి అన్నాడు. సర్లేవయ్య, బహుళపక్షంలో కూడా 5 రోజుల్లోనూ వెన్నెలు వస్తుంది కాబట్టి 5 రోజుల్లో నీ పెళ్ళి ఏర్పాటు చేయమంటావా? వద్దు, 5 రోజులు కూడా మీరే తీసుకోండి. త్రయోదశి చతుర్దశి అమావాస్య 3 కరిగినటువంటిది ఉంటుంది చూడు, 2 కనీసం 2 తిథులు కలుస్తాయి కదా ఒక రోజున, అంత చీకటి వేళలో నా పెళ్లి చేయండి బాబోయ్. పోనీనయ్యా రాత్రి చేయమంటావా? అస్సలొద్దు, తెల్లవారుజామున చేయి నా పెళ్ళి. తెల్లవారుజామున చలితో మంచుతో చీకటితో ఉన్నటువంటి కాలంలో అది నాకు చాలా ముఖ్యం. చాలా ఆశ్చర్యంగా ఉంది. మంచి బ్రహ్మాండమైనటువంటి గంధాన్ని తీసుకొస్తాను నీకు నీ భార్యకి, ఒంటి నిండా రాస్తే సువాసన వెదజల్లుతూ ఉంటుంది, వద్దుది, అది విష్ణువుకి ఇవ్వండి. నాకు తెల్లని విభూతిని తీసుకొచ్చి నా భార్యకి నాకు చాలు. పోనీ పుష్పాల్లో ఏ పువ్వులు తెమ్మంటావు? మల్లెలు, మొలలు, జాజులు, సన్నజాజులు ఏమి వద్దు. పువ్వు ఏమాత్రము ఆకర్షణీయంగా ఉండని,
పువ్వు అసలు ఏమాత్రము సువాసన అయినటువంటి తుమ్మి పువ్వులు ఉంటాయో వాటిని తెచ్చిపెట్టండి. ఇంకా అవకాశం ఉంటే జిలేడి పువ్వులు కూడా పట్టండి. ఏమిటయ్యా చిత్రంగా ఉంది, గమనించుకోగలగాలి. మనందరం తల్లిదండ్రులం, ఏదైనా అరటిపళ్ళు కొనుక్కొచ్చాం, అందులో కాస్త మెత్తబడ్డవి, డాగులున్నవి, కొద్దిగా సర్లేనివి, మనం తీసుకుని మన పిల్లలకి చాలా బాగున్నవి ఇస్తాం. శంకరుడు ఎలాంటి వాడు అంటే ఏ విధంగానూ బాగులేనటువంటి వాటిని తాను తీసుకుంటాడు, చాలా చక్కగా ఉన్నటువంటి విభవ వాటిని సంతానానికి మనకు అందిస్తాడు. అంచేతనే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, నిజమైన తల్లిదండ్రులు వాళ్ళు. పోనీ భర్త ఇలా అంటున్నాడు అనుకోండి, ఏమిటండి ఇది, మరీ అస్సలు ఏం బాగుండదు, ఇంకో మంచి రోజు అన్న ఆవిడ. ఆయనకి ఏది ఇష్టమైతే ఆవిడికి అదే ఇష్టం. నిజమైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళు. అంతటి ప్రత్యేకత కలిగినటువంటి వాడు శంకరుడు. ఎవ్వరూ వాడనటువంటి గజ చర్మాన్ని, ఇంతలా ఉంటుంది మందం, చచ్చే వాసన, దుర్వాసన ఉంటుంది, నేను కట్టుకుంటాను. ఎవ్వరూ చూసినా కూడా భయపడేటటువంటి పులి చర్మం, నేను కట్టుకుంటానుగా. ఇట్లాంటి దైవాన్ని ఎక్కడైనా చూస్తామా? శ్మశానం నా నివాసంగా చేసుకుంటాను, ఎవరైనా అలా చేయగలరా? అంతటి నిరాడంబరుడు పిల్లల కోసమే తన జీవితాన్ని అలా ఇష్టపడుతూ ఉండేటటువంటి వాడు శంకరుడు. అటువంటి శంకరుని సంపూర్ణంగా ఆరాధించుకోగలిగిన వలసిన మాసం ఇది. శంకరులో కలిగేటటువంటి, కనిపించేటువంటి ప్రత్యేకతలు ఇవి. మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించుకొని జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ముఖ్యంగా దీపారాధన యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే కార్తీక మాసంలో చేసే దీపారాధన, అలానే కార్తీక దీపోత్సవం గురించి మీ మాటల్లో. ఒకటి ఏంటంటే, మన ఇంట్లో సూర్య ఉదయానికి ముందే దీపాన్ని వెలిగించాలి. సూర్యుడు అస్తమించకుండా ఉండే ముందే దీపాన్ని వెలిగించాలి. అంటే సూర్యుడు దీపానికి సాక్షి, అంటే అది ఇంట్లో కనిపించేటటువంటి దీపం సూర్యునికి సంకేతం. మన ఇంట్లో ఐదుగురు ఉన్నట్లయితే ఆ ఐదుగురికి సంబంధించినటువంటి ఐదు ఒత్తుల్ని పెట్టి దీపాన్ని వెలిగించాలి ఉదయం సాయంత్రం. అంటే రోజుకి 10 అవుతాయి. ఇట్లాంటి 10 దీపాలు 366 రోజులు వెలిగిస్తే 3660 దీపాలు. అవి మనం నిజంగా వెలిగిస్తున్నామా అని ఒక క్షణం ఆలోచిస్తే ఎక్కడా మనం చేయలేం. మహాత్మా, ఏవో అనారోగ్యమో ఇంకోటో ఇంకోటో కారణంగా మేము ఏమాత్రం వెలిగించలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు నేను వెలిగిస్తున్నాను ఆ దీపాలని వెలిగించడం ఏదైతే ఉందో క్షమాపూర్వకంగా, అది కార్తీక పూర్ణిమ దీప ఉత్సవాన్ని చూసినట్టు. చిత్రమైన మాట ఉంటుంది ఇక్కడ, మనమే ప్రమిదని తెచ్చి, ప్రమిద అంటే మట్టి, ప్రమిదని తెచ్చి మనమే నువ్వుల నూనెని మాత్రమే పోసి, అంటే ఏవేవో దిక్కుమాల తైలాన్ని మాత్రం కాదు, నువ్వులతో అలా పిండబడ్డటువంటి నూనె మాత్రమే పోసి, దాంట్లో చక్కనైనటువంటి పత్తిని తీయగా వచ్చినటువంటి వేసి, ఇప్పుడు ఇవాళ ఫైబర్ ఒత్తులు, ఇంకో ఒత్తులు, కమల ఒత్తులు, చాలా ఏవేవేవో పిచ్చి ఒత్తులు అన్నీ వస్తున్నాయి. వద్దు, ప్రేక్షకులు సూటిగా మనం చెప్తున్న విషయం, పత్తి నుంచి అలా తీయబడ్డటువంటి ఒత్తులు దొరుకుతాయి, దాంట్లోనే వత్తిని వేసి చక్కగా వెలిగించడం ఏదైతే ఉందో అలా చేసిన దీపం మాత్రమే పరమేశ్వరునికి ఇష్టం. పత్తి భూమి నుంచి వచ్చినటువంటిది. ఏదైతే నువ్వుల నూనెని మనం చేస్తున్నామో అది భూమి నుంచి వచ్చినటువంటి, నువ్వుల నుంచి వచ్చినటువంటిది. ఏదైతే మనం వేసే ప్రమిద ఉందో అది కూడా భూమి నుంచి వచ్చినటువంటిది. అట్లా ప్రకృతి సహజమైనటువంటి భూమి నుంచి వచ్చినటువంటి వస్తువులతోనే మనం దీపాన్ని వెలిగించడం శాస్త్ర సమ్మతం తప్ప, జంతువు చావగా వచ్చినటువంటి కొవ్వొత్తుతో వెలిగించడం కానీ, లేకపోతే ఏదేదో పెట్టేసి మేము బాగా డబ్బున్న వాళ్ళం కాబట్టి వెండి దీపాలు వెలిగిస్తామని కానీ, అవి సరి కాదు. ఉన్న విషయాన్ని నిర్భయంగా నిష్ఠురంగా చెప్పుకోవాలి తప్ప జాగ్రత్తగా ఇంకోలాగా లౌక్యంగా చెప్పడం పద్ధతే కాదు. ఎందుకని, సంప్రదాయాన్ని పాటింప చేయాలి కాబట్టి. అట్టాటి దీపాలని కనీసం ఇన్ని వెలిగించినట్లయితే అప్పుడు ఆ సంవత్సరానికి ఆ రుణాన్ని తీర్చుకున్నట్లు అవుతుంది, దీప రుణాన్ని. గురువుగారు, ప్రతి నెలలో వచ్చే పూర్ణిమ ఎంతో విశిష్టమైన తిథిగా చెప్తూ ఉంటాం. కృత్తికా నక్షత్రంలో వచ్చే ఈ కార్తీక పౌర్ణిమ విశిష్టతను తెలియజేయగలరు? ఈ కార్తీక పూర్ణిమ నాడు ప్రజాతంతుం ఆవ్యవచ్చేచ్చీ, ప్రజ అంటే మనుషులని కాదు అర్థం, ప్రాజ్య ప్రకృష్టం జాయంత ఇది ప్రజా. లోకంలో 84 లక్షల జీవరాశుల సంతానాన్ని కూడా ప్రజలే అంటారు.
అంచేత ఏ ఆవులన్నిటి నిండుగా చక్కనైనటువంటి ఎద్దు సంతానాన్ని, గో ఆవు సంతానాన్ని కలిగించగలిగిన శక్తి ఉన్నాయో అటువంటి ఎద్దుని ఈవేళ అచ్చుపోసి విడిచేటటువంటి రోజు. దాంతో ఏమవుతుంది అంటే ఎక్కువ ఆవులు ఎక్కువ ఎద్దులు ఈ నెలలో ఉత్పత్తి అయ్యేందుకు కలిగినటువంటి గర్భధారణని కలిగించగలిగిన మాసం. లోకల్లో మనం గమనించుకోగలగాలి, పశువులు పక్షులు జంతువులు వీటన్నిటికీ గర్భధారణ కలిగే మాసాలు ఉంటాయి. అట్లాంటి మాసంలో ఈ మాసం ఆ పశువులన్నింటిలోనూ కూడా గర్భధారణి కలిగించగలిగిన శక్తి ఉన్న మాసాలు. అంచేతనే ఇప్పుడు జున్నుపాలు అవి ఇవి మనకి ఇప్పుడు ఈ నెలలోనే ఎక్కువగా వస్తాయి. ఆ జున్ని అంతటిని పొడి చేసి అది చేసి ఇది చేసి చేస్తారు. అనారోగ్యం తెచ్చుకోవడానికి అంతకంటే మంచి ఉపాయం మరొకటి లేదు. ఈ గర్భధారణ కలిగించగలిగిన మాసాన్ని గోసంతతి పెంచడం కోసమని ఎవరైతే ఒక ఎద్దుని అచ్చుపోసి విడిచేస్తారో ఆ ఎద్దు ఏ శరీరం వేసినప్పటికీ దాన్ని ఎక్కడ బందెల దొడ్డికి పంపించరు, కర్రలతో కొట్టరు, ఏమీ చేయరు. చక్కగా మా ఆవుకి సంతానాన్ని కలిగించగలిగిన వృషభ రాజు వచ్చిందని ఆనందంతో స్వీకరిస్తారు. అటువంటి అమోఘమైనటువంటి అవకాశం ఇది. చాలామంది సంతానం లేనటువంటి వారు అందరూ కలిసి ఓ 10 మంది దాకా విరాళాలను ఏర్పాటు చేసుకుని ఒక ఎద్దుని, వృష అంటే ఎద్దు, వృష ఉత్సర్జనం విడిచిపెట్టడం చేస్తారు. ఆ ఎద్దు మంచి బలిసి అలా పెడుతూ ఉంటే ఆవులన్నీ కూడా దాన్ని చూస్తూనే నాకు కూడా సంతానం కలిగితే బాగుండును అని అనుకుని ఆ తర్వాత సంతానాన్ని కలుగ చేసుకుంటాయి దీని ద్వారా. అంతటి ఉత్తమమైనటువంటి ఆ వృష ఉత్సర్జన మాసం ఇది మాత్రమే, మామూలు విశేషం కాదు. అది మనం గోసంతానాన్ని వృషభ సంతానాన్ని ఈవేళ కృత్రిమంగా చేసుకుంటున్నాం. ఎంత చేసినా సహజం సహజమే, కృత్రిమం కృత్రిమమే. ఓ సీతాఫలం ఉంది, ఆ సీతఫలాన్ని తెచ్చి శీతకాలంలో వచ్చే ఫలం కాబట్టి సీతాఫలం కాదు సీతఫలం. సీతఫలంలో కూడా శషసహల్లో శ ముందుండాలి. ఆ సీతఫలాన్ని మంచి వయస్సు రాకుండా ఉన్నదాన్ని తీసుకొచ్చి బియ్యంలో పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ముగ్గించిన దానికి చెట్టుని అన్ని రోజులు అలా ఉండి పండబోతున్నప్పుడు కోసుకున్న దానికి తేడా ఉంటుంది. తల్లి యొక్క గర్భంలో 9 నెలలు నిండిన తర్వాత పూర్తి అవయవ నిర్మాణం అంతయ్యాక అన్ని విధాలైనటువంటి సంపూర్ణమైన ద్రవాలని తల్లి నుండి పొందాక వచ్చినటువంటి శిశువుకి ఏ 8వ నెలలోనో కనిస్తే అదేదో ఇంక్యుబేటర్లో పెట్టి పేసినటువంటి పిల్లవాడికి సంతానానికి ఖచ్చితమైనటువంటి బుద్ధి ఆలోచన దృష్టి అన్నింటిలోనూ తేడా ఉంటుంది. అంచేత మహానుభావులు ఆలోచించి కృత్రిమ పశు సంతానం అనే విధానం కాదు అని ఆ రోజులు ఆలోచించి వాళ్ళు యథార్థమైన సంతానం కలిగేందుకు ఇట్లాంటి ఏర్పాటును చేశారు. ఆ అవకాశాన్ని ఇచ్చినటువంటి అద్భుతమైన మాసం కార్తీకం. చక్కగా చెప్పారు గురువుగారు. గురుగారు, కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణిమ రోజు సాయంత్రం వేళ దేవాలయాల్లో చూస్తూ ఉంటాం జ్వాలాతోరణాన్ని వెలిగిస్తారు. ఆ జ్వాలాతోరణం యొక్క కథ గురించి మీ మాట. శివాలయానికి అని వెడితే ఇటుపక్క ఒక స్తంభాన్ని అటుపక్క ఒక స్తంభాన్ని దూరంగా పలుచుతారు. ఈ రెంటికి మధ్య గడ్డితో ఎండుగడ్డితో వెంటిని ఏర్పాటు చేస్తారు. ఈవేళ పిల్లలకి వెంటి తెలియదు ఎండుగడ్డి తెలియదు. ఆ ఎండుగడ్డితో ఇలా తాడులో ఏర్పాటు చేస్తారు, రెండు వైపులా బలంగా దాన్ని కడతారు, ఆ మధ్యలో వెలిగిస్తారు ఆ ఈ మధ్యలో కనిపించే వెంటిని. అది మెల్లగా అంటుకుని 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 కాసేపటికి తెగిపోతుంది. పార్వతీదేవి శంకరుణ్ణి ఆజ్ఞాపించింది, మృంగుమన సర్వమంగళ మంగళసూత్రంబు నింత మది నమ్మినదు. ఏవయ్యా హాలాహలం అనే పేరు కలిగిన విషయం వచ్చింది పాలసముద్రాన్ని అలా చిలుకుతున్న వేళ విష్ణువుతో సహా అందరి దేవతలు పారిపోయారు, నువ్వు రక్షించద్దా వెళ్ళు ఆ విషయాన్ని స్వీకరించు. భార్య చెప్పితే నిజమైనటువంటి భార్య మాటని పాటించిన ఒకే ఒక దైవం శంకరుడు. వెంటనే స్వీకరించాడు. స్వీకరించేది మామూలు విషయం కాదు, అది హాలాహలం అనే పేరు కలిగిన విషయం ఆ సముద్రం నుండి పుట్టింది. వెంటనే ఇలా మాగన్ను వేశాడు ఆయన. పార్వతీదేవికి భయం వేసింది, గట్టిగా కంఠాన్ని ఒత్తి పట్టుకుంది. ఇక్కడ కంఠం అంతా కూడా నీల కంఠ, నీలం అంటే నలుపు కాదు, ఆకాశం ఏ నీలపు రంగులో ఉంటుందో అట్లా అయిపోయింది.
ఆ సమయంలో ఆవిడ భయపడుతూ ఉంటుంది. అగ్నిహోత్రుడా, నా భర్తతో సహా నేను నిన్ను ముమ్మారు ప్రదక్షిణం చేస్తాను, నా భర్తని నేను సుఖంగా ఉండేలా చేసి నా సౌమంగల్యాన్ని రక్షించు అని. స్త్రీ యొక్క గొప్పదనం, స్త్రీ యొక్క మానసికమైనటువంటి భయం కలిగేటటువంటి విధానం ఇక్కడ తెలుస్తుంది. ఎంతైనా సరే నేను చాలా గొప్పదాన్ని, ధైర్యస్థురాలని, సాహసికురాలని అన్న స్త్రీకి మానసికమైనటువంటి భయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఆ బాల అనే మాటకు అర్థం శరీర బలం లేనిది అని అర్థం కాదు. కొంతమంది ఆడవాళ్ళు అలా వెళుతున్నప్పుడు మనం తట్టుకుంటే మనం పడిపోతాం అందులో అనుమానంలో. ఆ బల అంటే మానసికమైన బలం లేని జాతి, స్త్రీ జాతి అని అర్థం. పార్వతీదేవి అంతటి ఆవిడ సాక్షాత్తు మన్మథుని భార్య అయినటువంటి రతీదేవికి అభయాన్ని ఇచ్చి భర్తని బ్రతికించగలిగిన శక్తి ఉన్నటువంటి ఆవిడ, భర్త ప్రాణాలు ఇలా పోతున్నాయన్నప్పుడు కంఠాన్ని పట్టుకొని అగ్నిహోత్రుడిని ప్రార్థించింది. అంచేత ఈ వెంటిని స్వయంగా మధ్యలో అలా దహించే కాలంలో ఆ మంట అలా మండుతున్నప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఉన్నటువంటి పలకిని ముమ్మారు అటు ఇటు ఇటు అటు అలా ఊగిస్తారు. పార్వతీదేవి మొక్కుకుంది. మొక్కుకోవడం పిచ్చితనం కాదు, మొక్కుకోవడం మూఢ విశ్వాసం అస్సలు కాదని నిరూపిస్తుంది ఈ సంఘటన. అలా మొత్తం జ్వాలాతోరణం ద్వారా ఈ మొత్తం గడ్డ అంతా భస్మం అయిపోతే, ఇందాక అనుకున్నాం మనం పేర్చదైనటువంటి అగ్ని ఏదైతే ఉందో అది వ్యక్తికి హానిని కలిగించే క్రిమికీటకాలను తొలగిస్తుందని, ఇలా శివాలయంలో ఏ విధమైనటువంటి హానికర క్రిములు లేకుండా చేస్తుంది అనేది ఆరోగ్య రహస్యం అయితే, రెండవది భర్త అనారోగ్యంగా ఉన్న, భార్య అనారోగ్యంగా ఉన్న ఈ వెంటితో ఏదైతే బ్రహ్మాండమైన మంట సాగుతుందో ఆ రెండు స్తంభాల చుట్టూల ప్రదక్షిణ, దీని కింద తిరగడం కాదు, ఆ రెండు స్తంభాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే భర్త లేదా భార్య మరణాసన్న అనారోగ్యం, ఇంకా పోతాడనేటటువంటి స్థాయిలో అనారోగ్యంతో ఎవరైనా ఉంటే అలా లేకుండా చేస్తాడు, సుఖంగా వాళ్ళు ఉండేలా చేస్తాడు. రెండు, అనారోగ్యం కొద్దిగా ప్రవేశించున్నటువంటి భార్య భర్త ఉంటే అనారోగ్యాన్ని తొలగించేలా చేస్తాడు. చాలామంది వ్యవసాయదారులు నేల మీద పడ్డటువంటి ఆ భస్మాన్ని, ఆ ఎండుగడ్డి యొక్క భస్మాన్ని తమ తమ పొలాల్లో చల్లుకుంటారు, విశేషమైనటువంటి పంట లభిస్తూ ఉంటుంది. జ్వాలని తోరణంగా చేసి ముమ్మారు ప్రదక్షిణం పార్వతీ పరమేశ్వరుడు చేసే అమోఘమైన పుణ్యప్రదమైనటువంటి రోజు ఇదిగో ఈ కార్తీక పౌర్ణిమ రోజు. అలానే గురుగారు, కార్తీక పౌర్ణిమ నాడే 365 వత్తులతో ఆ పరమశివునికి దీపారాధన చేస్తూ ఉంటారు, దాని విశిష్టత గురించి తెలుపగలరు? ఇందాక అనుకున్నాం మనం మామూలుగా ఒక్కొక్క ఇంట్లో ఇంతమంది ఉంటే అన్ని ఒత్తులతో దీప ఆరాధన చేయవలసి వస్తే చెయ్యలేని పక్షంలో ఆ తప్పుకి సరైనటువంటి ప్రాయశ్చిత్తాన్ని తెలియచేసుకుంటూ క్షమార్పణ పూర్వకంగా చేసుకునేది ఈ రోజున మాత్రమేనే. బాగా 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 ప్రేక్షకులు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఈ రోజున నూనె దీపాన్ని వెలిగించడం కాదు కార్తీక పౌర్ణిమ రోజున దేవాలయాల్లో. శివాలయాల్లో మనం చేయవలసినటువంటిది ఆవు నేతి ఒత్తుల్ని మాత్రమే. ఎందుకని? ఆవు నేయితో కూడినటువంటి ఒత్తు, తడపబడ్డ ఒత్తి అలా పైకెడుతూ ఉంటే ఆ ఒత్తి మీదుగా మనకి కనిపించకుండా వెళ్ళేటటువంటి తెల్లనైన ఒక తీరు పొగ వ్యక్తుల శ్వాసకోశ అనారోగ్యాన్ని తీరుస్తుంది. అంచేతనే ధన్వంతరియల్లో ధన్వంతరి మహాశయుడు మంచి మాట చెప్పాడు, ఎక్కడైనా సరే స్త్రీ ప్రసవించడానికి దగ్గర పడుతుంటే రోజులు ఆమె పడుకున్నటువంటి గదిలో ఓ మూలన ఆవు నేతి దీపాన్ని రాత్రివేళ కానీ వెలిగించినట్టయితే ఆమెకు రావలసినటువంటి నొప్పులు సకాలంలో వస్తాయని, ఆమెకు ఏదైనా శ్వాసకోశానికి సంబంధించిన ప్రతిబంధకత ఉంటే తొలగుతుందని, అలా తొలగించేలా చేయగలిగిన శక్తి ఆవు నేతి దీపానికి మాత్రమే ఉందని తెలియజేశారు. వారు ఇందాక నువ్వులను అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇలా అంటున్నారేమిటి? కార్తీక పూర్ణిమ నాడు మాత్రం ఆవునేతి ఒత్తుల్ని మాత్రమే దీపాలుగా వాడాలి. ఇంకొక మాట మనం కాస్త అనుకుందాం, ఏదైనా వస్తున్నట్టయితే ఇష్టం వచ్చిన రేటుతో కొంటున్నాం, ఏదైనా ఫలానాది అని అనిపిస్తే అబ్బో మంచి సౌకర్యవంతంగా పెడదామని చెప్పి మరీ ఖరీదు చేస్తున్నాం. ఆవునేతిని వెలిగిస్తే, నువ్వుల నూతిని వెలిగి నువ్వుల నూనెతో వెలిగిస్తే ఎంత తేడా ఉంటుంది దానికి? దీనికి మహా అయితే 1000 రూపాయలు, ఏసీలో విమానాల్లో ప్రయాణిస్తూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం కానీ ఒక్క ఆవునేతి దీపాన్ని కార్తీకం అంతా వెలిగించాడ అబో అయిపోతుందని అనుకోవడమా? పద్ధతేనా? నిన్ను అనుగ్రహించవలసింది భగవంతుడా,
ఆ భగవంతుడికి మాత్రం నాయన నేను నువ్వు నూనె మాత్రమే పెడతాను, దానికంటే చౌక కోపర్ నూనె కాబట్టి వెలిగిస్తాను, దానికంటే చౌక ఆముదం కాబట్టి వెలిగిస్తానంటే వాడు మాత్రం ఊరుకుంటాడా? నీకు ఇవ్వాల్సింది నేను చూసుకుంటాడా? ఎప్పుడు ఇవ్వాలని అనుకోడు, పద్ధతే కాదు, శాస్త్రాన్ని పాటించాలి. అంచేతనే కథం కృచ్ఛ్రం శాస్త్రం ఉంటుంది. శాస్త్రం నిష్ఠురంగా చెప్తుంది ఏ విషయాన్నైనా సరే, ఆ చెప్పింది నిష్ఠురంగా ఉందని అనుకోకూడదు, పాటించాలి కాబట్టి అలా చెప్తారు. తల్లి పిల్లవాడిని ఏమంటుంది, ఇలాగే నడు అటు వెళ్ళకు అంటుంది, ప్రేమ లేక కాదు, ఇలా నడిస్తే నువ్వు ఆనందంగా ఉంటావు, నిన్ను తలుచుకుని నేను సుఖంగా ఉంటాను రాని. అందుకని ఆవునేటి దీపాలని మాత్రమే వెలిగించాలి. 15 రోజులు అయిపోయినా ఈ 15 రోజులైనా సరే ఆవునేతి దీపాలను వెలిగించేందుకు ప్రయత్నించాలని మనం ప్రేక్షకులను కోరుదాం. దీపారాధన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉసిరికాయ మీద కూడా దీపం వెలిగిస్తారు కదా, దీపారాధన చేస్తుంటారు, దాని గురించి గురుగారు. ఈ నెలలో అతి ముఖ్యమైనటువంటివి రెండు, ఒకటి ఉసిరికాయ, రెండవది తులసి. ఈ ఉసిరికాయ తులసి అనేటటువంటి రెంటికి ధాత్రి అని పేరు. ఉసిరికకి కరతల ఆమలకము అని మాట ఉంది సంస్కృతంలో. కరతల అంటే అరచేతిలో, ఆమలకం అంటే ఉసిరికాయ. అరచేతిలో కానీ ఉసిరికాయ ఉంటే, అరచేతిలో బుసుకు వెళ్ళమని కాదు అర్థం, అంత అందుబాటులో కానీ ఉసిరికాయ ఉంటే, ఉసిరికాయ ఉంటే 33 వ్యాధులకి సరైనటువంటి ఔషధ శక్తి కలిగింది అది. అంచేతనే పూర్వం రోజుల్లో ఉసిరికాయ వచ్చేటటువంటి రోజుల్లో దాన్ని కొట్టి ఎండబెట్టి జాగ్రత్తగా పొడిని చేసి, ఉసిరిక పొడిని చేసి రోజు పిల్లలకి తేనెతో అలా ఒకసారి రంగరించి నాకించేవారు, నాలుకకి అలా నాకించేవారు. అలాగే ఉసిరికతో పచ్చడి కానీ చేసుకుంటే ఎంత కాలం అయితే అంత ఔషధ శక్తి దాంట్లో ఉంటుంది. సిట్రస్ సి విటమిన్ అది ఎంతో గొప్పదనమాట. పూర్వం రోజుల్లో బండ పచ్చడిని చేసేవారు మా అమ్మగారు, వాళ్ళందరూ ఆ వయసులో నల్లగా ఉండేది. ఏమిటమ్మా ఇంత నల్లగా ఉంది, ఒరే దీని నిండా ఆరోగ్యమేరా అని చెప్పి పెట్టేవారు. అంచేతనే ఇప్పుడు కూడా సుఖంగా ఉండగలుగుతున్నాం. ఇవాళ 30 ఏళ్ళవాడు 300 సార్లు తిరుగుతున్నారు వైద్యశాలకి. కారణం ఇవన్నీ చేదస్తాం అండి, పాత చింతకాయ పచ్చడని. నిజంగా పాత చింతకాయ పచ్చడి చాలా గొప్పది. అంచేత ఉసిరిక, అలాగే తులసి. ఈ ఉసిరిక రసాన్ని ఆ తులసి తీర్థాన్ని కలిపి, అంటే తులసిని బాగా నీళ్ళు పోయకూడదు, బాగా చేసేసి కొద్దిగా నీటిని చేసి ఈ రెంటితో తేనెని కలిపి తాగినట్టయితే పిల్లలకి సంబంధించినటువంటి ఈ ఉదర దోషాలు మొత్తం పోతాయి. అది ఈ మాసంలోనే శ్రేష్టం. అంచేత ఇదిగో ఈ ఉసిరికాయలో ఇంత శక్తి ఉంది తెలుసుకో అని చెప్పడం కోసం దాని మీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ తులసిలో ఇంత శక్తి ఉంది తెలుసుకో అని తులసి మాలల్ని ధరిస్తారు. ఇప్పటికీ ఉబ్బసం అలాగే ఇతరమైనటువంటి, పూర్వం రోజుల్లో కోరింత దగ్గర ఒకటి వచ్చేది, వాడు దగ్గుతూ ఉంటే తట్టుకోలేనంత బాధగా ఉండేది, అటువంటి వాళ్ళకి తులసి మాలలు వేసేవారు. విష్ణు అంచేతనే వనమాలి గదీశాంగి మెడ నిండుగా తులసి మాల ఎందుకు వేసుకుంటాడంటే, బ్రహ్మాండంగా ఇది మీకు పనిచేస్తుందిరా, ఏ విధమైన శ్వాస కోశ వ్యాధులు లేకుండా అని. చిత్రం ఏంటంటే తులసి మాలలు శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యాన్ని తొలగించేవైతే, శంకరుడు ఇష్టపడేటటువంటి బిల్వం మారేడు ఉందే అది ఉదరానికి సంబంధించిన వ్యాధుల్ని తొలగిస్తుంది. అంచేత ఉదర వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు రెంటినీ తొలగించడానికి సంకేత రూపమైనటువంటి శివుడు విష్ణువు ఇద్దరూ కలిసి ఉండేటటువంటి మాసం, ఒకరినొకరు అర్చించుకునేటటువంటి మాసం కార్తీకం. ఈ దీపాన్ని ఉసిరికాయ మీద వెలిగించాక ఆ వెలిగినటువంటి ఆ ఆవు నేతి వచ్చి ద్వారా బాగా పక్వమైనటువంటి ఉసిరిక ముక్కల్ని తింటే అది కూడా ఆరోగ్యానికి బాగా అభివృద్ధిని కలిగించేదే. చక్కగా చెప్పారు గురువుగారు. అలానే భారతీయ సనాతన సాంప్రదాయ పరిరక్షణలో మహిళల యొక్క పాత్ర చాలా ప్రధానమైనది. అలానే కార్తీక మాసంలో కూడా మహిళల యొక్క పాత్ర, వారు చేసే నోముల గురించి మీ మాట. ఒక్కటే గుర్తుంచుకోవాలమ్మా, ఎక్కడైనా సరే పెద్దదైనటువంటి ఒక గుడారం వేస్తే గుడారానికి మధ్య ఒక స్తంభం ఉంటుంది, ఆ స్తంభం మీదే గుడారం అంతా ఆధారపడి ఉంటుంది. అలాగే ఇల్లు మొత్తం నిలబడేది మహిళ మీదుగానే. ఆ మహిళ కానీ సక్రమంగా లేకపోతే మొత్తం ఇల్లంతా చప్పచల్లారిపోతుంది. భర్త దురదృష్టవశాత్తు గతించినటువంటి ఏ భార్య అయితే ఉందో ఆవిడ పిల్లల్ని పెద్ద చేస్తుంది, ఉద్యోగాలు వచ్చేందుకు శ్రమిస్తుంది, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తుంది, బబ్బాలు చేస్తుంది. వయస్సులో ఉన్నప్పుడు భార్య కానిపోయిందంటే భర్త కుప్ప కూరిన గుడారంలాగా ఏమీ చేయలేడు,
పిల్లలు గాలికి ధూళికి బెదిరి జులాయిలుగా అయిపోతారు. అంచేత స్త్రీలు కానీ ఈ కార్తీక మాసం అంతా కూడా ఇట్లా జాగ్రత్తగా వెలిగిస్తూ ఉంటే మా అమ్మ ఏమిటో చేస్తోంది అని పిల్లలు చూసి కొద్ది వయసు వచ్చాక అవగాహన కలిగి ఇంకాస్త వయసు వచ్చిన తర్వాత అమ్మ కొంగు పట్టుకుని వెళ్ళి అలా 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 వాళ్ళు చేస్తారు. మాకు అసలు ఇవన్నీ నమ్మకమే లేదండి అని స్త్రీ అంటే ఇల్లు మొత్తం ఇష్టం వచ్చేటువంటి నాస్తికమైనటువంటి విధానంతో ఉండి శ్మశాన సదృశ్యం అవుతుంది. పెద్దలు చెప్పిన మాట నేననే మాట కాదు. అంచేత మహిళలు కానీ నిజంగా ఈ మాసాలన్నింటినీ ఈ విధమైనటువంటి సంప్రదాయ పరిరక్షణ కోసం కేటాయించుకున్నదే కుటుంబం సుఖశాంతులతో నిండి నందనవనం అవుతుంది. ధన్యవాదాలు గురుగారు. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. ఆ పరమశివుడు మనందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే గురువుగారికి కూడా ధన్యవాదాలు తమ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అలాగే దూరదర్శన్ ప్రేక్షకులందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.